బిగ్ బాస్ చూస్తావా? చూస్తా గానీ ఏం చెప్పానంటే నచ్చదా? బిగ్ బాస్ నచ్చదా? ఆ నచ్చుతది. ఎవరి ఇష్టం నీకు బిగ్ బాస్ లో? అంటే ఇప్పుడు రన్నింగ్ గా లేకపోతే పాతది? పాతది అంటే వాళ్ళందరి ఇష్టం, వాళ్ళ టీం అభిజిత్ వాళ్ళందరు. ఓకే, నాగార్జున ఇష్టమా, సమంత ఇష్టమా, ఎన్టీఆర్ ఇష్టమా? నాకు ఎక్కువ అంటే నాగార్జున సమంత ఇద్దరు. నాగార్జున సమంత ఇష్టం. సో సీజన్ 5 రాబోతుంది కదా, మరి ఎవరైతే బాగుంటది అనుకుంటున్నా యాంకర్ కింద? సుధీర్, ప్రదీప్ ఇద్దరు అయితే రావాలి. ఆహా, అది కాదు, బిగ్ బాస్ 5 లోకి నాగార్జున గారు వస్తే బాగుంటుందా, సమంత గారు వస్తే బాగుంటుందా, ఎన్టీఆర్ గారు వస్తే బాగుంటుందా? యాంకర్ సమంత రావాలి. సమంత రావాలి ఎందుకు? ఎందుకంటే యాంకరింగ్ మంచిగా చేస్తారు కాబట్టి. నాగార్జున గారు బాగా చేయరా? ఆ చేస్తారు. ఆయన సమంత గారికి ఎందుకు? ఆల్రెడీ అయిపోయింది కదా ఆయన, అందుకని. సో అందుకని సమంత అంటే నీకు ఇష్టం. ఓకే, సో బిగ్ బాస్ 5 లో ఎవరు ఉండాలి అనుకుంటున్నావు? చెప్పిన కదా ఇప్పుడే. ఎవరెవరు? సుధీర్, ప్రదీప్ వీళ్ళుంటే నచ్చుద్ది అంటున్నావు? కొంచెం ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉంటది అట్లా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మా బిగ్ బాస్ చూస్తారా? బాగా సరిపోదు, నాకు బిగ్ బాస్ ఏడు వస్తాయా? ఖాళీ దొరికితే చూస్తారా? ఖాళీ దొరికితే చూస్తాం కానీ నచ్చదా బిగ్ బాస్? నచ్చుతుంది కానీ నాకు టైం ఉండదు. మరి నాగార్జున గారు ఇష్టం, సమంత ఇష్టం, ఎన్టీఆర్ ఇష్టం? అందరి ఇష్టమే ఈ రోజు. ఇక సినిమాలు చూస్తాం, ఎక్కువ సినిమాలు చూడడం ఏం, ఎప్పుడైనా ప్రోగ్రామ్స్ వస్తే చూస్తాం అంతే. ఇంకా టైం ఉంటే చూస్తారు? టైం ఉంటే చూస్తాం. బిగ్ బాస్ చూస్తారా? చూస్తాం. ఎవరి ఇష్టం బిగ్ బాస్? అందరి ఇష్టమే. అందరి ఇష్టం. సో లాస్ట్ సీజన్ 4 చూసారా? చూసాం. అందులో ఎవరికంటే ఎక్కువ ఇష్టం? అఖిల్ అంటే ఇష్టం. ఎందుకు? అంటే కాంబినేషన్ లవ్ ట్రాక్ నడిపించడం కానీ అన్ని ఉన్నాయి మన దాంట్లో, అఖిల్ అండ్ సోహెల్. సో హోస్టింగ్ ఎవరిది బాగా నచ్చింది? నాగార్జున. నాగార్జున గారు ఎందుకు? అంటే అన్ని ప్లస్ పాయింట్స్ మైనస్ రెండు ఆయన మాట్లాడతాడు, డిపెండ్స్ అపాన్ క్యాండిడేట్ పరంగా మాట్లాడారు, ప్లస్ అండ్ నెగిటివ్ రెండు కాంబినేషన్ తో మాట్లాడుతున్నారు. మరి సీజన్ 5 కి ఎవరు వస్తే బాగుంటది అనుకుంటారు? సేమ్ యాస్ ఇట్ ఇస్, నాగార్జున. నాగార్జున గారు వస్తేనే బాగుంటది అంటే. సమంత గారు నచ్చలేదా? నచ్చలేదంటే టాకింగ్ పవర్ లేదు. ఈయన ఏంటంటే టాకింగ్ పవర్ ఉంది, కెన్ ఫార్వర్డ్ అన్నట్టు, ఎన్ని సీజన్స్ అయినా ఆయన అయితే బెస్ట్ అంతే. సమంత గారికి టాకింగ్ పవర్ లేదంటారు? టాకింగ్ పవర్ లేదని నేను చెప్పట్లేదు, యాజ్ కంపేర్ టు హీఈస్ బెస్ట్ అని చెప్తున్నాను. మా ఎలక్షన్స్ నడుస్తున్నాయి కదా, చిరంజీవి, అదే చిరంజీవి గారు సపోర్ట్ చేస్తున్న ప్రకాష్ గారు, ప్రకాష్ రాజ్ గారు గెలిస్తే బాగుంటుంది అంటారా, విష్ణుబాబు గారు గెలిస్తే బాగుంటుందా? ప్రకాష్ రాజ్ అంటే బెస్ట్, ఎందుకంటే ఎప్పటి నుండి ఉన్నాడు కదా ఫీల్డ్ లో, అతను కూడా ఒక ఛాన్స్ ఇస్తే బెటర్ అన్న ఒక ఆప్షన్. చేంజెస్ వస్తాయా పోనీ? చేంజెస్ రావచ్చు, ఎందుకంటే కొత్త క్యాండిడేట్ కి ఇస్తే కంపల్సరీ ఆయన థాట్స్ ఏవో చూస్తాడు కదా, ఆయన ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూస్తే ఈజ్ బెటరా కాదన్న నెక్స్ట్ టైం వికెన్. బిగ్ బాస్ చూస్తారమ్మా? చూస్తాం. బిగ్ బాస్ అంటే ఇష్టమేనా? చాలా ఇష్టం. బిగ్ బాస్ లాస్ట్ సీజన్ లో ఎవరంటే బాగా ఇష్టం? నాకు సోహెల్. సోహెల్ ఎందుకు అంటే ఆయన యాక్టింగ్ బాగుంటది, నాలుగు జెండర్గా ఆడాడు, నాచురల్ గా ఆడాడు, బాగుంటుంది. మరి బిగ్ బాస్ 5 సీజన్ కి ఎవరెవరు వస్తే బాగుంటది అనుకుంటున్నారు? అంటే ఎవరన్నా అంటే ఎవరన్నా రావచ్చు, ఆటను బట్టి ఉంటది కదా వచ్చిన తర్వాత. మరి యాంకర్ అంటే నాగార్జున గారు వస్తే బాగుంటుందా, సమంత గారు వస్తే బాగుంటుందా? ఇద్దరు బాగుంటారు. ఇద్దరు ఇద్దరు బాగుంటారు. ఈసారి అలా ఆయన గారు వస్తే బాగుంటుంది. నాగచైతన్య నాగంటే అఖిల్ వచ్చాడు కాబట్టి ఈసారి నాగచైతన్య వస్తే బాగుంటుంది. ఈసారి హోస్ట్ గా నాగచైతన్య వస్తే బాగుంటుంది అంటున్నారు. బిగ్ బాస్ అయితే బాగా ఇంట్రెస్ట్? బాగా ఇంట్రెస్ట్. సీజన్ 5 చూస్తారా? చూస్తా, ఖచ్చితంగా చూస్తా. సో మాల్ ఎలక్షన్స్ నడుస్తున్నాయి కదా మా అసోసియేషన్ లో, ప్రకాష్ రాజ్ గారు గెలిస్తే బాగుంటుందా, విష్ణుబాబు గారు గెలిస్తే బాగుంటుందా? ప్రకాష్ రాజ్ గారు. ఎందుకని? ఎందుకంటే ఆయన కరెక్ట్ మాట్లాడతాడు కదా ఏదైనా, అందుకని అట్లా. సో ప్రకాష్ రాజ్ గారు విన్ అయితే బాగుంటుంది. సో సినీ రంగంలో చేంజెస్ వస్తాయి అంటారు ఈ కరోనా టైంలో, సినీ రంగంలో చేంజెస్ వస్తాయి అంటారు? వస్తాయండి, ఎందుకు రావు, ఇప్పుడు ఉన్న పరిస్థితులు బట్టి రావాలి, వస్తాయి అనుకుంటున్నాను. సో ప్రకాష్ రాజ్ గారు విన్ అవ్వాలి. థ్యాంక్ యూ అమ్మ. బిగ్ బాస్ చూస్తారా? బిగ్ బాస్ అంటే ఇష్టమేనా? ఇష్టమే. బిగ్ బాస్ లో ఎవరంటే బాగా ఇష్టం? నాగార్జున. నాగార్జున గారు. కంటెస్టెంట్లు? శ్రీముఖి. సో నాగార్జున గారు అంటే ఇష్టం. సీజన్ 5 రాబోతుంది కదా, సో ఎవరు, సమంత గారు వస్తే బాగుంటుందా, నాగార్జున గారు? నాగార్జున. నాగార్జున గారు వస్తేనే బాగుంటుంది. ఓకే. సో మాలో ఎలక్షన్స్ నడుస్తున్నాయి కదా, మా అసోసియేషన్ లో ఎలక్షన్స్, ప్రకాష్ రాజ్ గారు విన్ అయితే బాగుంటుందా? ప్రకాష్ రాజ్. ఎందుకని అంటే ప్రకాష్ రాజు. ప్రకాష్ రాజ్ గారు విన్ అయితే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. సీజన్ 5 కి, సీజన్ 4 లో ఎవరంటే బాగా ఇష్టం? ఎవరు? మన రాహుల్. 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 రాహుల్ అంటే ఇష్టం. రాహుల్ సిప్లిగంజ్. యాంకర్స్ లో ఎవరంటే ఇష్టం, నాగార్జున గారా, సమంత గారా, ఎన్టీఆర్? ఎన్టీఆర్. ఎందుకని? ఆయన వచ్చేటప్పుడు ఒక భూజన్ లేస్తాయి, ఆయన వాయిస్ లో కానీ ఒక రిధం ఉంటుంది. బిగ్ బాస్ 5 లోకి, సీజన్ 5 కి ఎన్టీఆర్ హోస్ట్ కింద వస్తే బాగుంటుందా? ఎక్సలెంట్. ఎన్టీఆర్ గారు రావాలి. మార్వెలస్.
మరి ఈసారి బిగ్ బాస్ సీజన్ 5 కి ఎవరు వస్తారు అనుకుంటున్నావు? ఎవరు వస్తే బాగుంటుంది పోని? ప్రభాస్ అంటే తలవెంట. ప్రభాస్ ప్రభాస్ ని తెప్పించాము బిగ్ బాస్ 5 కి. చేద్దాం సార్. ఓకే డన్. మాలో ఎలక్షన్స్ నడుస్తున్నాయి కదా. అవును. సో ప్రకాష్ రాజ్ గారు ప్రెసిడెంట్ అయితే బాగుంటుందా, విష్ణుబాబు గారు అయితే బాగుంటుందా? నా గారు ప్రకాష్ రాజ్. దేనికి? సీనియారిటీ అండ్ ఆయనకి ఎవరేంటని ఎలా రూల్ చేయాలి తెలుసు. సో అందుకని ప్రకాష్ రాజ్ గారు అయితే బాగుంటుందా? మీ అంటే మంచి విష్ణు కూడా మంచి సాయిస్, అంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా రూలర్స్. ఆయన ఎవరు దాసనారాయణ మనోళ్ళ పెరిగాడు కాబట్టి ఆయన ఇద్దరు తెలిసి తెలిసిన అనుకుంటున్నాను. వీళ్ళిద్దరి మీద ప్రకాష్ రాజ్ గారు బెస్ట్ బెస్ట్ అంటారు. థ్యాంక్ యూ. సీజన్ 5 లాంచ్ అవబోతుంది కదా, ఎవరు హోస్ట్ అయితే బాగుంటుంది అంటారు? హోస్ట్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ ఎందుకని? ఎన్టీఆర్ ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ ఇప్పటి వరకు దేనికి రాలేదు. నాని అంటే ఓకే యావరేజ్, నార్జున అంటే ఆయన వే ఆఫ్ లో ఆయన వేసినాడు, కానీ అందరి అందరినీ అలరించింది అంటే ఒక ఎన్టీఆర్ గారు మాత్రమే. మరి సెమంత ఇదే కాలేదు కదా, ఇది కానప్పుడు ఇది ఎవరు చేస్తే దాన్ని బట్టి దాంట్లో బెస్ట్ మనం తీస్తాం కదా. సో ఫర్దర్ గా వేరేది ఎందుకు ఫస్ట్ అనుకోవడం? ఎన్టీఆర్ గారు వస్తే బాగుంటుంది అంటారు. కంటెస్టెంట్ లిస్ట్ లో వీళ్ళు వస్తారు అని అంటున్నారు కదా, మీరు ఎవరు అనుకుంటున్నారు? అదే ఎవరు వస్తారో నాకు ఇష్టం తెలియదండి. ఇంకా మీ దృష్టిలో ఎవరు వస్తే బాగుంటారు? మామూలుగా అందరూ కూడా ఆల్రెడీ సెలబ్రిటీ లైన్ వాళ్ళు వస్తున్నారు ఎక్కువ. అలా కాకుండా ఇప్పుడు అప్కమింగ్ జనరేషన్ చాలా మంది ఆర్టిస్టులు వచ్చారు కదా, దాంట్లో వాళ్ళకు ఆపర్చునిటీ ఇస్తే వాళ్ళ ఫేసెస్ చాలా మందికి పరిచయం అవకాశం ఎక్కువ ఉంటుంది. లైక్ లాస్ట్ టైము శ్రీముఖి వీళ్ళందరూ ఆల్రెడీ ఫేమ్ అయిన క్యాండిడేట్స్ వాళ్ళు, దానివల్ల అది కాకుండా వేరేది అయితే మంచిది. కిరీటం.